Hi friends, welcome to Tial Wizards YouTube channel. But in this video, lo AP ICET 2022 sambandhinchi varaku application mistake corrections gurinchi velle ee video lo aithe clarity ga nenu meeku cheptanu. So ela correction cheskovali complete process. So ee video ki velle mundu chinna request endante ippudu daaka channel subscribe cheppothe subscribe cheyandi and pakkana unna ganta symbol ni kotti akkada all ani cheppi tabs ni pettukondi. Eppudaithe video pettanam latest video notification meeku mundu vastundi meeru aa video ni modatiga aithe chudochu. So ikkada meeru gamaninchinattaithe AP ICET 2022 sambandhinchi varaku కరెక్షన్స్ ఇన్ ది ఐసెట్ 2022 ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా ఇక్కడ. సో దాని గురించి కంప్లీట్గా మాట్లాడతాం. ఇక్కడ మనకి టూ కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ టూ కేటగిరీస్ గురించి నేను క్లారిటీగా మీకు చెప్తాను. సో అందులో ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ఈ ఫస్ట్ కేటగిరీలో మీరైతే కరెక్షన్స్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఇది జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన కరెక్షన్స్ ఉంటే కనుక అది మీరు చిన్న ఒక రిక్వెస్ట్ అయితే పెట్టాలి. సో రిక్వెస్ట్ పెట్టే ముందు మనం గమనించినట్టు ఏమేమి ఆ మెయిల్లో పెట్టాలి అంటే ఇక్కడ మీకు వాళ్ళు మెయిల్ చేయమంటున్నారు కదా. ఇక్కడ మెయిల్ టు హెల్ప్ డెస్క్ APSCHE2022@gmail.com ఈ మెయిల్కి మీరు అయితే మెయిల్ చేయాలి. ఇన్కేస్ మీకు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన కరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కరెక్షన్స్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే కనుక మీరు ఇక్కడ ఈ మెయిల్కి మెయిల్ చేయాలి. సో ఈ మెయిల్తో పాటు ఏమేమి మెయిల్ చేయాలి మీరు అంటే కనుక ఫస్ట్ చూసుకున్నట్టు మీ యొక్క పేమెంట్ ఐడి, మీ పేమెంట్ ఐడిని ఫస్ట్ మెన్షన్ చేయాలి. మీరు పేమెంట్ ఐడి తర్వాత మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసాక ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు మెయిల్ చేయాలి. సో ఇవన్నీ కలిపి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కావచ్చు, ఫాదర్స్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఈ మూడిట్లో కనుక ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే కనుక మీ యొక్క ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్షీట్ అయితే మీరు స్కాన్ చేసి మీరైతే అక్కడ అటాచ్ చేసి మీరైతే మెయిల్ చేయాలి. సో ఇదైతే ఉంటుంది, అదే మీకు సిగ్నేచర్ అయితే దానికి సంబంధించిన సిగ్నేచర్ స్కాన్డ్ సిగ్నేచర్ అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫోటోగ్రాఫ్ కూడా అంతే, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉండాలి, స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ కనుక మిస్టేక్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు దాని ఒక హాల్ టికెట్ ఏదైతే మీకు క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఏదైతే మీరు ఒక స్కాన్ తీసుకొని ఫోటో తీసుకొని మీరు అటాచ్ చేసి మీరైతే కన్వీనర్ గారి మెయిల్కి అయితే మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ రిజర్వేషన్ కేటగిరీ కూడా సేమ్ ఉంటుంది, దీనికి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ నుంచి ఒక సర్టిఫికేట్ స్కాన్ చేసుకొని ఇందా చెప్పిన ఏదైతే టూ డీటెయిల్స్ మేజర్ డీటెయిల్స్ అవి, సో మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఏదైతే ఈమెయిల్కి మీరు సెండ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ సో ఈ డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకొని మీరు స్కాన్ అయితే చేసుకోవాలి ఇన్ కేస్ మీరు కరెక్షన్స్ చేసుకోవాలంటే కనుక. సో ఇప్పుడు ఇవేదైతే ఉందో ఇవి మీరు చేయలేరు, కన్వీనర్ గారు మాత్రమే చేయగలుగుతారు ఈ కరెక్షన్స్ అనేవి. అది కూడా క్లారిటీగా వాళ్ళు ఏంటంటే మొత్తం వెరిఫికేషన్ చేస్తారు, అంత కరెక్ట్ అయితేనే ఈ కరెక్షన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేసే ఉన్న కరెక్ట్ ఏమైనా డాక్యుమెంట్లో సరిగ్గా మీకు క్లారిటీ లేకపోతే కానీ డెఫినెట్లీ వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో డాక్యుమెంట్ని చాలా కేర్ఫుల్గా మీరు స్కాన్ చేసి పెట్టండి. సో ఇన్కేస్ చేంజెస్ అవ్వాలంటే కనుక, సో చేంజెస్ చూసుకున్నట్టే దగ్గర దగ్గర మనకి ఒక 48 అవర్స్, మీ దగ్గర దగ్గరకు ఒక 2-4 డేస్లో మీకు కంప్లీట్ అయితే చేసేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టయితే. సో ఖచ్చితంగా అయితే మీరు జాగ్రత్తగా చేసుకోండి, జాగ్రత్తగా మీరు స్కాన్ చేయండి అంతే. నెక్స్ట్ కేటగిరీ 2 కింద మాట్లాడుకున్నట్టయితే ఈ కేటగిరీ 2 చూసుకున్నట్టు మనకి ఇది క్యాండిడేట్ చేంజ్ చేయగలుగుతారు. అది కూడా ఒక పర్మిటెడ్ టైం లిమిట్ ఉంది ఇక్కడ 11/7/2022 నుంచి 13/7/2022 వరకు ఈ ఏదైతే ఇచ్చిన పర్మిటెడ్ టైంలో మాత్రమే మీరు కరెక్షన్ చేసుకోగలరు. సో ఏదైతే ఈ టైం వచ్చినప్పుడు ఏదైతే 11/7/2022కి మనకి అఫీషియల్ వెబ్సైట్ APSCHE 2022 అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తారు వీళ్ళు కరెక్షన్స్ అని చెప్పేసి. సో అక్కడ మీ కరెక్షన్స్ ద్వారా ఏంటంటే అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మెన్షన్ చేసి మీరు ఏంటంటే కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తారు లైక్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్ నేమ్, బర్త్ స్టేట్ అండ్ బర్త్ డిస్ట్రిక్ట్, జెండర్, ఆధార్ కార్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనారిటీ స్టేటస్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అడ్రస్ ఆఫ్ కరస్పాండెంట్స్, మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ నెంబర్, ఈమెయిల్ ఐడి సారీ. చాలామంది ఏంటంటే ఈ రీసెంట్గా మొబైల్ నెంబర్ మిస్టేక్ పెట్టాను అంటున్నారు. సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఈస్ట్ ఈ పర్మిటెడ్ టైంలోకి వచ్చాక మీరైతే చేంజెస్ చేసుకోవచ్చు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ టైం వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో చేసి మీకైతే అప్డేట్ ఇస్తాను. సో ఇదైతే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు కేటగిరీ 1కి కేటగిరీ 2కి మేజర్ డిఫరెన్సెస్ ఏముందో మీకు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, కేటగిరీ 1 వచ్చేసి మీరు కరెక్షన్స్ చేసుకోలేరు, అది కన్వీనర్ గారు మాత్రమే కరెక్షన్స్ అయితే చేస్తారు, అఫీషియల్స్ మాత్రమే. సో ఇదేంటంటే మీకు జస్ట్ మీరు ఒక రిక్వెస్ట్ అయితే పెట్టాలి వాళ్ళకి, మెయిల్ చేయాలి ఇందా చెప్పిన డీటెయిల్స్తో మీరు మెన్షన్ చేసి స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేసి మీరు ఏ కరెక్షన్స్ చేస్తున్నారని చెప్పి సబ్జెక్టు రాసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కరెక్షన్ అయితే నేమ్ కరెక్షన్ అని చెప్పేసి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి, ఇలా మీరు ఏదైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ సబ్జెక్ట్లో మెన్షన్ చేసి జస్ట్ ఒక మ్యాటర్ అండి, కుదిరితే కనుక మ్యాటర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెండు మీరు అది కాపీ చేసుకొని మీ మెయిల్లో కూడా మీరైతే పేస్ట్ చేసుకొని మీరైతే సెండ్ చేయొచ్చు డాక్యుమెంట్ అటాచ్ చేసి.
సో దాని తర్వాత ఇది ఫస్ట్ ఏదైతే ఫస్ట్ కేటగిరీ కిందకు వస్తుంది, మీరు వ్యాలిడ్ అప్రూవల్ జరుగుతుంది, అప్రూవ్ జరుగుతుంది అదైతే వెరిఫికేషన్ తర్వాత. సెకండ్ చూసుకున్నట్టయితే మనకి కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ టూ చూసుకున్నట్టయితే ఇది మీరైతే కరెక్షన్ చేసుకోగలరు. సో అది కూడా పర్మిటెడ్ టైంలోనే 11/7/2022 నుంచి 13/7/2022 మాత్రమే ఈ యొక్క పర్మిటెడ్ టైంలోనే మీరైతే కరెక్షన్స్ చేసుకోగలరు. ఏదైతే ఇందాక నేను చూపించాను కదా మీకు ఏమేమి కరెక్షన్స్ చేసుకోగలరు అని. సో ఈ కరెక్షన్స్ వచ్చేసి మీకు ఏదైతే మీకు రీజనల్ సెంటర్స్ కావచ్చు, టెస్ట్ సెంటర్స్, ఇక్కడ ఎక్కడ కరెక్షన్స్ చేయరు, ఓన్లీ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే కరెక్షన్స్ అయితే ఉంటాయి. మరి ఆ టైంలో ఏంటంటే కరెక్షన్స్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మాత్రమే కరెక్షన్ చేసుకోగలరు. ఏదైతే కేటగిరీ 1లో చూపించినవి మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇన్కేస్ ఇప్పుడు మీకు ఏమైనా మిస్టేక్గా మీరు పంపిస్తే కనుక డెఫినెట్లీ ఇలాంటివి ఏదైతే ఉంటాయో తొందరగా అయితే మీరు ఈమెయిల్కే మెయిల్ చేయండి. ఈమెయిల్ ఒక ఏదైతే మెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ కింద అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈమెయిల్ కాపీ చేసుకుని మీరైతే తొందరగా అయితే మెయిల్ చేసుకోండి ఇన్కేస్ కరెక్షన్ అయితే వ్యాలిడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఐసెట్ సంబంధించిన వరకు కరెక్షన్ ఒక ప్రాసెస్ ఇలాగ ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఆర్ నన్ను ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. డెఫినెట్లీ మీకైతే 100% హెల్ప్ అయితే చేస్తాను మీకు. సో ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.